నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రధానమంత్రి విమర్శించే స్థాయి కొడాలికి లేదని బీజేపీ నాయకులు మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణ తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినూత్న రీతిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శివయ్య గణపతుల రూపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు మాట్లాడుతూ వైకాపా పాలనలో హిందూ దేవాలయాలను సంస్థలపై జరుగుతున్న దాడులను వాటిని రక్షించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి సీఎం హోదాలో ఉన్న జగన్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. राष्ट्र पार्टी अध्यक्ष सोमवीरराज गारु आदेशानुसार अदे विधंगा श्रीकाळहस्ति नियोजकवर्ग इंचार्ज कोलानंद गारु सूचनल मेरकु ఈరోజు కొడాలి నాని చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలిపివడం జరిగింది. దీనిలో భాగంగా కొడాలి నానికి కనువిప్పు కలిగే రీతిలో ఈ వినూత్నమైన కార్యక్రమము ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఈశ్వరుని వేషము, అదే విధంగా వెంకటేశ్వర వేషము, అదే విధంగా వినాయకుని వేషము వేసి అతనికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కొడాలి నాని గత రెండు రోజులుగా దేవతా మూర్తులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో హిందూల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని భారతీయ జనతా పార్టీ పూర్తిగా సుస్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఆయన గారు ప్రశ్నించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి సతీమణులు ఉన్నారో లేరో అవుట్ ఆఫ్ క్వశ్చన్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల సమక్షంలో నవ్వుతూ నా భవిష్యత్ అనే విధంగా వాళ్ళ శ్రీమతి గారిని వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఈరోజు హిందూ సాంప్రదాయం తొంగలో తొక్కి ఈరోజు ఈ రెండో సూరి ఆయన పట్టువస్త్రాలను సమర్పించడం హిందూ మనోభావాలను పూర్తిగా దెబ్బతీసే రీతిలో ఉంది. రాబోయే రోజుల్లో హిందువులంతా ఏకమై ఈ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే హిందువుల ఓట్లతో గెలిచిన ఈ మంత్రి హిందువులంటే కేవలంగా మాట్లాడుతూ ఇతనేదో ఒక ప్రభుత్వంలో ఒక మంత్రి అయినాడని హిందువుల్ని హిందుత్వాల మీద హిందూ దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ దేవుళ్ళని చులకనగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పని శ్రీకాళహస్తి జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ అటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు బీజేపీ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి ఇటువంటి ప్రోగ్రాం ఈరోజు చేయడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలి.